సంస్థకు కేసీఆర్ కేటీఆర్ కలిసి ఔటర్ రింగ్ రోడ్డును అమ్ముకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలి. అందుకే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి నేను ఫిర్యాదు చేస్తాను. అదేవిధంగా ఐఏఎస్ అధికారులు తాము బాధ్యతలో లొసుగులకు పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా, వీళ్ళ మీద కేంద్రంలో రెండు విచారణ సంస్థలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషను, రెండు డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్, హోంశాఖ కిందకు వస్తుంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అటానమస్ బాడీ. ఈ రెండిటికి అరవింద్ కుమార్నే స్వయంగా పార్టీ చేసి ఈ వేల కోట్ల రూపాయల కుంభకోణానికి అరవింద్ కుమారే కారణం, అరవింద్ కుమార్ మీద పూర్తి స్థాయిలో విచారణ చేయండి అని చెప్పి సిబిసి అండ్ డిఓపిటికి ఫిర్యాదు చేస్తా. మూడవది, ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డప్పుడు మీకు అందరికీ తెలుసు కాగ్ నివేదిక మనం అసెంబ్లీలో పెడుతుంటారు, కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఇచ్చే నివేదిక కొలబద్ద. ఒక ప్రాజెక్టు నిర్మాణము, నిర్వహణ, దాని మీద పెట్టుబడులు, దాని మీద జరిగిన గోల్మాల విషయంలో సిఏజీ ఎప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తుంటుంది. తక్షణమే ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి ఈ మదింపు చేసిన సంస్థ మీద, వాళ్ళు ఇచ్చిన అంచనాల విలువల మీద, ఈరోజు వీళ్ళు అమ్మడం వల్ల రాష్ట్రానికి వస్తున్న నష్టం మీద కాంట్రోలర్ ఆడిటర్ జనరల్కి స్వయంగా నేనే ఫిర్యాదు ఇచ్చి, ఈ సంస్థలకు అన్నిటి కూడా ఫిర్యాదు ఇచ్చి, ఈ సంస్థలు సరైన సమయంలో విచారణ పూర్తి చేసి నివేదికలు ఇచ్చి ఇందులో పాల్పడ్డ వాళ్ళందరినీ శిక్షించే విధంగా కోర్టుకు వెళ్ళి వీళ్ళందరికీ ఆదేశాలు ఇప్పిస్తా. ఇది మా కార్యాచరణ. ఇందులో దోపిడీ జరిగింది, వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇమిడి ఉంది. దీనికి ప్రత్యక్షంగా కేటీఆర్ గారే భాగస్వామి. అందుకే కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడతలేడు. అరవింద్ కుమార్ కూడా తలుపు మూసుకొని గోడల సాటిన మాట్లాడుతుండే తప్ప బయటకు వచ్చి మాట్లాడతలేడు. ఎందుకంటే ఈరోజు మీరు పత్రికలలో రాసింది ఏది కూడా కోర్టుల మేము ఆధారం కింద పెట్టడం, నేను మాట్లాడనే లేదు, పత్రికలు రాస్తే నాదా జవాబు చెప్పే బాధ్యత, నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి అరవింద్ కుమార్ బయటకు వచ్చి మాట్లాడతలేడు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రో, సంబంధిత శాఖ మంత్రో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తలేరు? మీరు గొప్ప పని చేసి 7388 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తెచ్చినప్పుడు గొప్పగా చెప్పుకోండి, బయటకు వచ్చి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చెప్పండి. కాబట్టి ఇది వదిలే అంశమే కాదు. 30 సంవత్సరాలు బంగారు బాతు గుడ్డు పెట్టే గుడ్డు తినే బదులు బాతును కోసుక తినే కథ ఇది. దిగిపోయే ముందు కేసీఆర్, కేటీఆర్ తర్వాత వాళ్ళ తరాలకు కూడా ప్రతి నెల మినిమం 100 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటట్టు ఒక ప్రణాళికను తయారు చేసుకోరు. కేసీఆర్ ఫామ్ హౌజ్లున, కేటీఆర్ విదేశాలకు పారిపోయిన ఈ అగ్రిమెంట్ అయిపోతే మాత్రం కనీసం ప్రతి నెల ఒక 100 కోట్ల రూపాయల ఆదాయం, సంవత్సరానికి ఒక 1200 కోట్లు, 30 ఏళ్ళకి లెక్కేస్తే ఒక 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ఈ మొత్తం వ్యవహారాన్ని వాళ్ళు ప్రణాళిక చేసుకున్నారు. ఈ ప్రణాళిక మీద కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడుతుంది, అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తుంది. క్యాబినెట్ అంటే మొత్తం దేవుళ్ళే ఉంటారు అందులో. ఢిల్లీలో లిక్కర్ పాలసీ క్యాబినెట్ ఆమోదం చేయకుండానే నిర్ణయం తీసుకున్నారా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ క్యాబినెట్ ఆమోదం మేరకే భూ కేటాయింపులు జరిగినాయి, అనుమతులు ఇచ్చిండ్రు. ఇవాళ క్యాబినెట్ అనుమతి పొందిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన ఎన్నో నిర్ణయాలను ఇవాళ సిబిఐ, ఈడి, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ చేసి చాలామంది అధికారులను, రాజకీయ నాయకులను జైలుకు పంపించిండ్రు. నిన్నగాక మొన్న ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ గారు కూడా ఇదే వాదన తీసుకొచ్చిండు, మా ప్రభుత్వం పాలసీ తెచ్చింది, మంత్రివర్గం ఆమోదించింది, మంత్రివర్గం ఆమోదిస్తే తప్పులు పడతారా అని. మరి మంత్రివర్గం ఉన్న మంత్రులు ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. తెలంగాణ క్యాబినెట్కి ఏమన్నా అతీతంగా ఇంకేమన్నా కొత్త రూల్స్ ఉన్నాయండి? ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రం దేశం నడుస్తుంది, కల్వకుంట్ల రాజ్యాంగం ఇక్కడ చెల్లదు. కాబట్టి క్యాబినెట్లో ఉన్నోళ్ళు అందరూ ఆయన వందిమాగదులు, ఆయన బానిసలే. ఆయన దోసుకుంటా అంటే వీళ్ళు వద్దంటారా?
నేను అదే చెప్తున్నాను ఎన్హెచ్ఐ చెప్పింది అనేదాన్ని నేను ఇప్పుడు స్పష్టంగా మీకు ఎన్హెచ్ఐ